हाई फ्रेंड्स वेलकम टू मन शिवरामस चैनल मुंदुगा मन चैनल की सब्सक्राइब चेसुकोनि गंट कोट्टंडि चेप्तानु ओकेना इप्पुडेंटंटे अरे गंट कोट्टि ఆల్ నొక్కండి మేము చేసే ప్రతి ప్రాపర్టీ వీడియో మీకు ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుందిగా అంతే కదండి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎక్కడ కొనాలి ఎప్పుడు అమ్మాలి అలాగే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేయబడుతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్న ఈ ప్రాపర్టీ మన వెల్త్ క్రియేషన్ టీం రికమెండ్ చేయగా నేను బిజినెస్ పార్ట్నర్స్ ఇన్వైటెడ్ 50-50 ప్రాఫిట్ షేరింగ్ రేషియో గురించి ఓ వీడియో చేశాను కదండి అందులో ఉయ్యూరు ప్రాజెక్ట్ గురించి చెప్పాను కదా అదే ఇదండి ముందుగా ఆ వీడియో చూసి స్పందించి మాతో బిజినెస్ పార్ట్నర్స్గా కలిసి ట్రావెల్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలండి అలాగే కంగ్రాచులేషన్స్ ఇంకా ఇందులో 163 గజాల ప్లాట్లు కేవలం 6 ప్లాట్లు మాత్రమే ఉన్నాయి అంతేకాదండి రేపు వచ్చే దసరాకి ఈ ప్రాజెక్టులో ఇండివిజువల్ హౌసెస్ కొన్ని అలాగే 3 ఫ్లోర్స్ గ్రూప్ హౌస్లు కొన్ని నిర్మించడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టము అవెన్యూ ప్లాంటేషన్స్ అలాగే ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షను సోలార్ ఎలక్ట్రికల్ లైట్స్ ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన సర్వం అంటే కరెంటు రోడ్లు పర్మిషన్లు సిద్ధం చేయబడిన ప్రాజెక్ట్ ఇది అంతేకాకుండా రోడ్లు కూడా పంచాయతీకి రిజిస్టర్ చేయబడ్డాయి ఇక ఇంత చక్కటి వాతావరణంలో చుట్టూ కాంపౌండ్ వాల్ చాలా పెద్ద పార్క్తో ఇల్లు నిర్మించుకోవడం ఒక కలర్ నిజం చేసుకునే ఆ చక్కటి అవకాశం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత అండి ఇక ప్రైసింగ్ విషయానికి వస్తే 163 గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్తో కలిపి 17 లక్షలకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ 163 గజాల స్థలంలో 2 BHK డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విత్ కార్ పార్కింగ్ అంటే స్థలం ఖరీదు రిజిస్ట్రేషన్తో ఇండిపెండెంట్ హౌస్ కట్టించే కేవలం 42 లక్షలకే ఇవ్వడం జరుగుతుంది అంటే కంపెనీ వారు చెప్తున్నట్లు కేవలం స్థలం మాత్రమే అయితే 163 గజాలు 17 లక్షలు అవుతుంది ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషను అలాగే అదే 163 గజాల్లో 2 BHK అంటే ఇండిపెండెంట్ హౌస్ కార్ పార్కింగ్తో నిర్మించివ్వడానికి కేవలం 42 లక్షలు మాత్రమే కేవలం 42 లక్షలకు మాత్రమే అందించడం జరుగుతుంది ఈ అవకాశం మాతో కలిసి కంటిన్యూస్గా బిజినెస్ పార్ట్నర్స్గా ట్రావెల్ అవుతూ రూపాయి పెంపొందించుకుందాం అనుకునే వారికి ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు అదే ఇండిపెండెంట్ హౌస్ మీరు బిల్డర్ దగ్గర లేకపోతే రిటైల్గానో మీరు కొనుగోలు చేయాలంటే ఖచ్చితంగా 55 లక్షల నుండి 60 లక్షల దాకా లేదా పైనే ఖర్చు అవుతుంది అవునా కాబట్టి ఈ అవకాశం కేవలం మరో 6 గురికి మాత్రమే ఉంది త్వరపడండి ఈ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకోండి అలాగే మేము ఇలా చేసే ప్రతి ప్రాజెక్టులో మాతో బిజినెస్ పార్ట్నర్స్గా కలిసి ప్రయాణం చేద్దాం అనుకునే వారందరికీ స్వాగతం సుస్వాగతం మరిన్ని వివరాలకు ఈ వీడియోలో ఉన్న నంబర్లకు కాల్ చేసి కానీ లేదా మా ఆఫీస్కి వచ్చి కానీ మరింత సమాచారం పొందవచ్చు డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ మూర్తి గారు ఉన్నారు ఆయన మాటల్లో మనం విందాం మూర్తి గారు చెప్పండి ఇక్కడ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏం చేస్తున్నారు నమస్తే సార్ ఇది వచ్చేసరికి ఒల్లూరు ఉయ్యూరు తోటల ఒల్లూరు మీదుగా ఉయ్యూరు మీదుగా తేలపురాలు వెళ్ళే రోడ్డు అండి ఇది దీన్ని ఒల్లూరు తేలపురాలు రోడ్డు అంటారు ఇది 100 ఫీట్ రోడ్డు ఇది ఈ 100 అడుగుల రోడ్లో రోడ్ ఫేసింగ్లో 2 ఎకరాలు 40 సెంట్ని మనం సిఆర్డి అప్రూవ్డ్కి ప్లాన్ పెట్టాము ఇది టోటల్ వచ్చేసరికి కాంపౌండ్ వాలు టోటల్ 2 ఎకరాలు 40 సెంట్ కాంపౌండ్ వాలు అలాగే డ్రైనేజ్ కాంక్రీట్ డ్రైనేజ్ అలాగే ఏ సైట్కి ఆ సైట్కి ముందు ఆ ఫ్లాట్ ముందు వాటర్ ట్యాప్ కలెక్షన్స్ అలాగే సోలార్ లైటింగు దాంతోపాటు స్ట్రీట్ లైట్స్ కరెంట్ లైన్స్ మనం లాగామండి అలాగే ప్రతి సైట్ ముందు కూడా ట్రీ గార్డ్స్ పెట్టాము ఎవరికాళ్ళకి ప్రతి ఒక్క సైట్ ముందు ట్రీ గార్డ్స్ పెట్టాము అలాగే ఈ 2 ఎకరాలు 40 సెంట్ కింద 10% పార్క్ కింద 24 సెంట్ పార్క్ కింద పోయింది ఆ పార్క్లో కూడా ట్రీ గార్డ్స్ అవన్నీ పెట్టాము చిల్డ్రన్స్ ఆడుకునే గేమ్స్ అలాగే షటిల్ కోర్టు జిమ్ ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తున్నాము దీంట్లో ఏంటంటే 40 ఫీట్ రోడ్స్ తార్ రోడ్లు కానీ అలాగే దీంతో పాటు ఏంటంటే మెయిన్ ఏంటంటే డెవలప్మెంట్ సీట్తో పాటు మనం ఇక్కడ హౌసింగ్ ప్రాజెక్ట్ అండి మెయిన్ ఇది దీంట్లో ఓపెన్ ఫ్లాట్స్తో పాటు ఇండిపెండెంట్ హౌస్లో 163 గజాల్లో మనం కట్టిస్తున్నాము కొన్ని బుకింగ్స్ కూడా జరిగినాయి అలాగే గ్రూప్ హౌస్ కిందంతా సెల్లార్ ఇచ్చేసరికి ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 స్టేర్లతో గ్రూప్ హౌస్ కూడా ప్లాన్ చేస్తున్నాము ఆల్రెడీ కస్టమర్లే తీసుకుని వాళ్లే కట్టుకుంటున్నారు అలాగే బిల్డర్స్ కూడా కొందరు ప్లాన్ చేసుకుంటున్నారు ఈ టోటల్ అండ్ రోడ్ ఫేసింగ్ ఉండటం వల్ల మనకి రోడ్ కటింగ్ 100 ఫీట్ రోడ్ కటింగ్ కింద కూడా కొంత ల్యాండ్స్ పోయినాయి అవన్నీ పోను మనకి ఎకరం 2 ఎకరాలు 40 సెంట్కి గాను ఎకరం 25 సెంట్ మాత్రమే వచ్చింది అంటే 50% పోయింది మిగిలిన ఉన్న దాంట్లో 31 ఫ్లాట్స్ అండి దీంట్లో మ్యాక్సిమం అన్ని ఓపెన్ ఫ్లాట్స్ కింద అయిపోయినాయి చాలా వరకు కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి మిగిలిన అన్ని కూడా హౌసింగ్ ప్రాజెక్ట్ కింద ఇండిపెండెంట్ హౌస్లు గ్రూప్ హౌస్లు మనం ప్లాన్ చేసి కడుతున్నాం సార్ థ్యాంక్ యూ మూర్తి గారు థ్యాంక్ యూ సార్
రండి ఇక్కడ ఇదే వెంచర్ లో ప్లాట్ కొనుక్కున్న ఒక కస్టమర్ తో మాట్లాడదాం సార్ మీ పేరు నా పేరు చింతగొండ శామ్యూల్ సార్ ఓకే అండి ఇక్కడ ఇక్కడ ఏమను పర్చేస్ చేశారా మీరు ఆ సార్ ఇక్కడ నేను 4వ నంబర్ లో 4వ నంబర్ ప్లాట్ సార్ ఓకే అంటే 253 ఎస్ఎఫ్టి సార్ అది గజాలు ఆ గజాలు ఓకే అండి దాంట్లో ఏంటంటే మనం గ్రూప్ హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి తీసుకున్నాం సార్ అది ఎన్ని ఫ్లోర్లు అండి యాక్చువల్గా ఏంటంటే మనకి సిఆర్డి నామ్స్ ప్రకారమే నేను వెళ్దాం అన్న ఉద్దేశంతో గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అవును సార్ అంటే గ్రౌండ్ పార్కింగ్ ఈ మనకి లేఅవుట్లు అయితే మనకి ఏ ఇబ్బందులు ఉండవు లోన్స్ ఫెసిలిటీస్ కానీ తర్వాత ఫర్దర్గా బ్యాంక్ లోన్స్ కానీ ఇలాంటి వాటికి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో పద్మశ్రీ రిలేటర్స్లో మరి ఎందుకంటే మన వాళ్ళు చక్క ఏదైతే చెప్పారో అది చేస్తున్నారు సార్ ఓకే అండి ఆ ఉద్దేశంతో నేను ఇన్ ఫ్యూచర్ ఏంటంటే అంతకుముందు కూడా ఈ వెంచర్లో మన నందిగామ్ కానివ్వండి అటు గన్నవరం కానీ కూడా తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే మాది లోకల్ ఉయ్యూరు అవ్వడం వల్ల ఎందుకంటే ఉయ్యూరులో నేను ఆర్టీసీలో కండక్టర్గా చేస్తానండి ఓకే ఆ ఉద్దేశంతో ఇక్కడ మరి ఇక్కడైతే వాతావరణం ప్రశాంతంగా ఉండడం ఉంది తర్వాత ఏంటంటే మనకి ఇటు రోడ్డు కనెక్టివిటీ కానివ్వండి తర్వాత అన్ని రకాలుగా మనకి బాగుంటుంది అన్న ఉద్దేశంతో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంది ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ తీసుకుని చక్కగా మంచి కన్స్ట్రక్షన్ చేద్దాం అనేటువంటి ఎందుకంటే మన వెంచర్ పరంగా కూడా వీళ్ళు మన కంపెనీ వాళ్ళు కూడా మరి కొన్ని హౌసింగ్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు సార్ ఓకే దాంతోపాటు మరి మేము కూడా మరి కన్స్ట్రక్షన్ అంత ముందు ఉన్నాము ఆ ఉద్దేశంతో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్నాం సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇప్పుడు మనం ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ని శ్రీ నాగరాజు గారితో మాట్లాడదాం సార్ చెప్పండి ఇక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ గురించి కొంచెం చెప్తారా సార్ మా పద్మశ్రీ రియల్టర్స్ నా పేరు నాగరాజు మేనేజింగ్ డైరెక్టర్ని మా ప్రాజెక్ట్స్ అయితే కనుక అన్నీ కూడా సిఆర్డీ అప్రూవల్ లేఅవుట్స్ పెన్మార్క్ కానీ ఇటు మనకి ఇబ్రహీంపట్నం అలాగే నందిగామ ఇప్పుడు ఉయ్యూరు వైజాగ్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి సార్ ఉయ్యూరు ప్రజెంట్గా మనకి ప్రజెంట్ ఉయ్యూరు వెంచర్లో ఉన్నాము విన్ సిటీ ప్రాజెక్ట్లో ఈ విన్ సిటీ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే సార్ మొత్తం టోటల్గా సిఆర్డీ నామ్స్ ప్రకారంగా 40 ఫీట్ రోడ్స్ అలాగే డ్రైనేజెస్ అలాగే ఎలక్ట్రికల్ లైన్స్ ట్యాప్ కలెక్షన్స్ ట్రీ గార్డ్స్ ప్లాంటేషన్ పార్క్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది సార్ అయితే రేపు దసరాకి ఈ దీంట్లో కొనుక్కున్న కస్టమర్లు మమ్మల్ని ఫ్లాట్ హౌసింగ్ కూడా కట్టిమంటున్నారు మొత్తం అంతా కూడా ఇండిపెండెంట్ హౌస్ కట్టివ్వండి సార్ బాగుంది మాకు లొకేషన్ దీంట్లో వచ్చి ఉంటాం అంటున్నారు ఒక 30 ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఇక దీంట్లో ఇండిపెండెంట్ హౌస్ ప్లాన్ చేస్తాం సార్ అలాగే ఇదంతా కూడా గేట్ టు కమ్యూనిటీ టైప్లో కూడా చుట్టూతో కూడా సీసీ కెమెరా కూడా ప్లాన్ చేసాం సార్ అలాగే ఈ సైట్లో కూడా వచ్చి మాకు మన ఆఫీస్ ఒకటి కడతాం జరుగుతుంది సార్ ఎందుకంటే దసరాకి ఇక్కడ కన్స్ట్రక్షన్ మొదలు పెడుతున్నాం అండి టోటల్ డెవలప్మెంట్స్తో పాటు ఇక్కడ ఆఫీస్తో పాటు ఏంటంటే ఇక్కడ షటిల్ కోర్టు అలాగే జిమ్ తర్వాత వచ్చి ఇండోర్ స్టేడియం టైప్లో కూడా ప్లాన్ చేస్తున్నాం సార్ ఇది అలాగే నైట్ ఇది మొత్తం మెయిన్ రోడ్ హైవే బేస్ కానుకునేది వెంచర్ కూడా మనకి విజయవాడ నుంచి ఉయ్యూరు ప్రతి హాఫ్ అన్ అవర్కి బస్సు మన వెంచర్ మీదకి విన్ సిటీ ప్రాజెక్ట్ మీద మనకి వెళ్తాయి అన్నమాట సార్ అంతా ఏరియా కానీ వాతావరణం కానీ పీస్ఫుల్గా ఉంటుంది వాటర్కి అన్ని రకాలుగా అన్ని బాగుంటుంది ప్రాజెక్ట్స్ ఇది దీంతో పాటు మనకి రీసెంట్గా గన్నవరంలో అగ్రవుడ్ అనే ప్లాంటేషన్ మొక్కలు కూడా పెట్టాం సార్ అది కూడా కమ్యూనిమెంట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి సార్ అక్కడ కూడా ఒక ఆఫీస్ అన్ని మనం ప్లాన్ చేస్తున్నాం థ్యాంక్ యూ నాగరాజ్ గారు నమస్తే అండి నా పేరు శివరామ్ మనం యాక్చువల్గా ఉయ్యూరులో ఉన్న విన్ సిటీ వెంచర్లో ఉన్నాం పద్మశ్రీ రియల్టర్స్ వారి విన్ సిటీలో ఉన్నాం యాక్చువల్గా మనం ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఈ డెవలప్మెంట్స్ చూద్దామని వచ్చామండి యాక్చువల్గా సో ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ వాళ్ళు చెప్పినట్టుగా చేసుకుంటూ వచ్చారు 40 ఫీట్ తార్ రోడ్ చేశారు అలాగే కాంక్రీట్ డ్రైనేజ్ సిస్టమ్ను డెవలప్ చేశారు దాంతోపాటు ఎవెన్యూ ప్లాంటేషన్స్ ఇచ్చారు ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చారు సో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు అలాగే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం పార్క్ డివైడ్ చేయడం జరిగింది సో ఇక్కడున్న డెవలప్మెంట్ పనులన్నీ చక్కగా చేసి ఇవాళ ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా కరెంట్ సప్లై కూడా ఇచ్చారండి సో మనకి ఎల్ఈడీ మన సోలార్ లైటింగ్ సిస్టమ్తో పాటు మన కరెంట్ సప్లై ప్లస్ కనుక ఈ రోజు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనుకూలంగా ఆల్ సెటప్ గవర్నమెంట్ రోడ్లు కూడా గవర్నమెంట్కి రిజిస్టర్ చేయడం కూడా జరిగిపోయింది సో ఇక మన ఇక్కడ ఏంటంటే కస్టమర్లు కొంతమంది కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ స్థలాల్లో ఇల్లులు కట్టుకుంటున్నారండి కొంతమంది కంపెనీకే ఇచ్చి కట్టించుకుంటున్నారు అలాగే ఇందులో కొంతమంది గ్రూప్ హౌసులు కడుతున్నారు కొంతమంది ఇండివిజువల్ హౌసులు కడుతున్నారు ఇందులో అడ్వాన్సులు కట్టిన వాళ్ళ కంపెనీ తరఫున ఒక 5-6 ఇళ్ళు ఇండివిజువల్ హౌసులు మొదలు పెడుతున్నారు 163 గజాల్లో అలాగే గ్రూప్ హౌసులు గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే గ్రౌండ్ సెల్ఆర్ పార్కింగ్ ఇచ్చి ఫస్ట్ సెకండ్ థర్డ్ సిఆర్డీఏ నామ్స్ ప్రకారం గ్రూప్ హౌస్ 2 రెండో 3 స్టార్ట్ చేస్తున్నారు
సో ఇక్కడికి ఇందులో కేవలం ఒక ఒక ఐదు 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 ఆరు ప్లాట్లు మాత్రమే అవైలబుల్లో ఉన్నాయండి. అలాగే మీ దీంట్లో మీకు ఇంకేదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదంటే ఇంకా ఆ ప్లాట్లు మీరు ఏమైనా సొంతం చేసుకోవాలనుకున్నా ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ చేసి మరిన్ని వివరాలు పొందవచ్చు. నేను మీ శివరామ్, మీరు నేను మనందరం సంతోషంగా ఆనందంగా సమృద్ధిగా సంతృప్తిగా జీవించాలని కోరుకునే నేను మీ శివరామ్. నమస్తే. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే. ఈ వెంచర్ గురించి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ గురించి ఈ వెంచర్లో